ప్రమాదవశాత్తు మామిడి సపోట కొబ్బరి చెట్లు తోటకు నిప్పు అంటుకున్న ఘటన అనంతపురం జిల్లా పెదవడగూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడగూరుకు చెందిన వీరయ్య అనే రైతు తనకున్న 6 ఎకరాలలో మామిడి సపోటా కొబ్బరి చెట్లు సాగు చేశాడు. రైతు వీరయ్య మాట్లాడుతూ తన పక్కనున్న పొలంలో పత్తి గడ్డికి నిప్పు పెట్టడంతో ఆ నిప్పు రవ్వలు ఎగిసిపడి తన తోటలో పడ్డాయన్నారు. దీంతో తోటలో కాపుకు వచ్చిన సపోటా మామిడి కొబ్బరి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో సుమారు 10 లక్షల రూపాయల దాకా ఆస్తి నష్టం జరిగిందన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న 14వ తారీఖున జరిగిన అగ్ని ప్రమాదంలో పెదవుడు మండలము మరియు గ్రామం చెందిన సాకలి వీరయ్య గారికి చెందిన మామిడి తోట కాలిపోయింది. అగ్ని ప్రమాదం సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినారు. సుమారు 115 చెట్లు మామిడి తోట, దానికి 20 సంవత్సరాలు పైబడి ఉండింది. చాలా నష్టం జరిగింది. వాటి గాలి ఈరోజు సందర్శించింది. హార్టికల్చర్ వాళ్ళు కూడా, హార్టికల్చర్ మరియు నేను దీనికి క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్య తీసుకుపోయి అధికారులకు నివేదిక పంపించి కోరడం పడింది.